అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయినా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహబీ అజ్మాయిన్. అమ్మా బాద్, సోదర మహాశివులారా, రియాదు సాలిహీన్ హదీసు మకరందం అనే పుస్తకం నుండి ఈనాటి పాఠంలో 36వ హదీస్. అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు, కఅన్ని అందురు ఇలా రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ యహ్కి నబియ్యం మినల్ అంబియా సలవాతుల్లాహి వసలాముహు అలైహిమ్ వరబహు ఖౌముహు ఫఅద్మౌహు వహువ యమ్సహు అద్దమ అన్ వజ్హిహి యఖూల్ అల్లాహుమ్మఫిర్ లి ఖౌమి ఫఇన్నహుమ్ లా యఅలమూన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గడిచిపోయిన ప్రవక్తల్లో ఎవరో ఒకరి ప్రవక్త సంఘటనను గురించి వివరిస్తుంటే నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూస్తున్నానేమో అని అనిపిస్తుంది. అంటే ప్రవక్త సలసనం ఆ విధంగా చెప్పారు ఆ విషయాన్ని. ఈ ఉల్లేఖించే సహాబీ అబూ అబ్దుల్లా బిన్ మసూద్ ఏమంటున్నారు, ప్రవక్త ఆ ప్రవక్త యొక్క సంఘటన చెబుతూ ఉంటే నేను స్వయంగా ఈ సంఘటనను నా కళ్ళారా చూస్తున్నాను అన్నట్లుగా నాకు అనిపించింది. ఏంటి సంఘటన? ఆ ప్రవక్తను ఆయన జాతి ప్రజలు రక్తసిక్తమయ్యేలా కొట్టారు. అల్లాహు అక్బర్. అప్పుడు ఆ ప్రవక్త, ఓ అల్లా, నా జాతి వారు అమాయకులు, వారికేమి తెలియదు, నువ్వు వారిని క్షమించు అని ముఖం నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ అల్లాతో దువా చేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మనం మన ప్రతి దర్స్లో ఒక క్రమంగా కంటిన్యూగా హదీసులు చదువుకుంటూ వస్తున్నాము. ఈ రోజుల్లో మన ఇండియాలో ఎన్ఆర్సీ క్యాబ్ అన్నటువంటి కొత్త చట్టాల గురించి అన్యాయ పరమైన దౌర్జన్యపూరితమైన అంధకార చట్టాల విషయం మనం వింటూ ఉన్నాము. ఈ సందర్భంలోనే మన క్రమంలో ఈ హదీసు రావడం, ఇందులో కూడా మనకు చాలా గొప్ప గుణపాఠం ఉంది. అయితే ఈ హదీసు ద్వారా మనకు అర్థమయ్యే విషయాలు చాలా ఉన్నాయి. కానీ సంక్షిప్తంగా ఒక రెండు విషయాలు తెలుసుకొని దీని తర్వాత హదీసు మనం చదువుదాము. ప్రవక్త ఏ జాతిలో పంపబడతారో ఆ జాతి వారి కొరకు మార్గం చూపేవారు, ఆ జాతి వారి కొరకు ఒక తండ్రి లాంటి వారు ప్రవక్త. అందుకొరకే ప్రవక్తల పరంపరనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అంతమైపోయింది. ఇక ఏ ప్రవక్త రావడానికి అవకాశం లేదు. ఎవరైనా ప్రవక్త యొక్క నాయబ్, ఆయన యొక్క అసిస్టెంట్, ఈ విధంగా ఏ పేర్లతో చెప్పుకొని వచ్చినా వారందరూ అసత్యవాదులు, అబద్ధ కోరులు, వారిని నమ్మకూడదు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏ సత్య ధర్మం, ఇస్లాం అల్లాహు తాలా సంపూర్ణం చేశాడో దానిని ప్రజల వరకు చేరవేసే బాధ్యత ఈ ఇస్లాం ధర్మాన్ని నమ్మేవారిపై ఉంది. ఎక్కడైనా కొత్త ప్రదేశంలో ప్రజలకు మనం ధర్మం బోధిస్తున్నాము, అక్కడ మనకు ఏమైనా ఇలాంటి కష్టాలు ఎదురవుతే అలాంటి చోట మనం ఓపిక, సహనాలు వహించాలి. చూడండి, ఈ బాబు సబ్ర్ ఓపిక సహనాల అధ్యయనంలో చాలా హదీసులు వచ్చాయి. మరియు ఆ ఇన్ని హదీసులు ఇమాము నవీ ఏదైతే తీసుకొచ్చారో మీరు గమనిస్తూ ఉండండి. సబ్ర్, మనం మనపై వచ్చే ప్రతి ఆపద, ప్రతి కష్టంలో మనం వహించాలి. అయితే వచ్చే ఆపదలు ఎన్నో రకాలుగా ఉంటాయి.
వాటిని సూచించడానికి, వాటిపై సవర్ చేసేటువంటి ఒక మంచి బోధ మనకు కలగడానికి వివిధ రకమైన హదీసులు ఇమామ్ నవ్వి రహమతుల్లా అలీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ హదీసులో దావా, సత్యధర్మ ప్రచారం, ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలను శారీరకంగా వారు బాధ కలిగిస్తున్నారు, చంపే ప్రయత్నం చేస్తున్నారు, రక్తసిక్తమైపోయారు ప్రవక్త. అయినా కానీ ప్రవక్త వెంటనే పగ తీర్చుకొని వారితో గొడవ పెట్టుకొని వారికి ఎదురుగా నువ్వు ఒక దెబ్బ అంటే నేను రెండు దెబ్బలు అన్నటువంటి మాట, అట్లాంటి ప్రవర్తన కాకుండా వారి కొరకు దువా చేస్తున్నారు. ఓ అల్లా, నేను ఏ సత్య విషయం వీరికి తెలియజేస్తున్నానో దీన్ని వీరు గ్రహించలేకపోతున్నారు, వీరికి ఇంకా సత్యం తెలియరాలేదు, అందుకొరకు వీరిని క్షమించు, వీరిని మన్నించు. ఇక్కడ గమనించండి, ఓ అల్లా, అధర్మంగా వీళ్ళు నన్ను కొడుతున్నారు, నన్ను కాపాడు అన్నటువంటి దువా చేయకుండా వారు సత్యాన్ని తిరస్కరించారు, అదొక పాపం. ఒక మనిషి ప్రవక్త ఒక మాటను తిరస్కరించి ఓ మూలకు ఉన్నాడు అంటే అది వేరే విషయం, కానీ అలా కాకుండా ఇంకా ఎదురించి ప్రవక్తపై రాళ్ళు రువ్వడం, ఇది ఇంకా మహాఘోరాతి ఘోరమైన పాపం. కానీ దానికి కూడా ఆ ప్రవక్త ఏమని దువా చేస్తున్నారు? ఓ అల్లా, పాపం వీరికి తెలియదు, వీరిని మన్నించు, వీరిని క్షమించు. మరియు ఈ విధంగా ఇంత గొప్పటి గొప్ప గుణపాఠం మనకు ఇందులో కనబడుతుంది. కానీ ఎప్పుడైతే హుజ్జత్, దలీల్, నిదర్శనం, అన్ని రకాల ప్రూఫ్ వారికి తెలియజేసి వారి ముందు అన్ని రకాల నిదర్శనాలు చూపించి ఆ తర్వాత వారు ఒకవేళ ఇంకా వ్యతిరేకతకు ఒడిగట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత ధర్మపరంగా ఇస్లాం చూపిన హద్దుల్లో ఉండి వారికి జవాబు ఇవ్వడం, ఇది అవసరమైన చోట తప్పకుండా పాటించవలసిన పద్ధతి. అందుగురించి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ప్రవక్త పదవి పొందిన తర్వాత 13 సంవత్సరాలు మక్కా జీవితం మన ముందు ఉన్నది, ఆ తర్వాత 10 సంవత్సరాల మదీనా జీవితం కూడా మన ముందు ఉన్నది. ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దాని ప్రకారంగా ప్రవక్త జీవితం నుండి మనం ఆదర్శం పొందాలి. చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఈ హదీఫ్ పరంగా వస్తాయి, కానీ ఇన్షాల్లా మరి ఎప్పుడైనా రండి. ఇప్పుడు మనం 37వ హదీఫ్ చదువుదాము. وعن أبي سعيد وأبي هريرة رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال أبو سعيد مريو أبو هريرة رضي الله تعالى عنه أليك انشارو پروقت صلى الله عليه وسلم إلى أبديش انشارو ما يصيب المسلم من نصب ولا وصب ولا هم ولا حزن ولا أذى ولا غم حتى الشوكة يشاكها إلا كفر الله بها من خطايا. ముస్లింకు అలసట కలిగిన, గమనించండి, ముస్లింకు అలసట కలిగిన, రోగం వచ్చిన, మనోవ్యధ, దుఃఖం, బాధ కలిగిన, మనోవ్యధ, దుఃఖం, ఏదైనా అవస్థ, బాధ, ఇంకా ఏదైనా రంది, 4 విషయాలు ఇక్కడ ప్రొఫెసర్ సలసన వారు ప్రస్తావించారు. హమ్, హజన్, అదన్, గమ్, హత్త షౌక, చివరికి ఒక ముల్లుగుచ్చుకున్నా సరే దానికి బదులుగా అల్లాహు తాలా అతని పాపాలను క్షమిస్తాడు. అల్లాహు అక్బర్. ఇక ఇక్కడ చూడండి, జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని సమస్యలు, కొన్ని రకాల కష్టాలు, ఆపదలు, వాటిపై మనం ఎలా ఓపిక వహించాలి, వాటి యొక్క లాభం ఏంట్లో ఇందులో తెలపడం జరిగింది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీత్లో 7 విషయాలు ప్రస్తావించారు. ఎన్ని విషయాలు? నసబ్, శారీరక లేదా మానసిక అలసట,
ఏదైనా పని చేసి లేదైనా ఏదైనా టెన్షన్లో ఉండి ఏదైనా ఆలోచనలో ఉండి వసబ్ రోగం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత హమ్ ఏదైనా మనిషి ముందు ఎలా జరుగుతుందో అనే దాని గురించి లేదా వెనుక ఎలా హమ్ మరియు హజన్ ఈ రెండు పదాలు ఏవైతే ఉన్నాయో ఒకటి భూతకాలంలో అంటే పాస్ట్లో జరిగిన దాని గురించి మరొకటి భవిష్యంలో జరిగే ఎలా జరుగుతుందో అని. అయ్యో అట్లా జరిగిపోయింది కదా అని బాధ, ఇంకా ముందుకు ఎట్లా జరుగుద్దో ఎట్లా ఉంటుందో కదా అన్నటువంటి టెన్షన్. వలా అదన్ తక్లీఫ్, ఏ బాధ అయినా కానీ. గమ్ ఇది రంది అనవచ్చు, చింత అనవచ్చు. గమనించండి, వీటిలో ఏ ఒక దాంట్లో మనిషి ఏదో ఒక సందర్భంలో ఉండే ఉంటాడు కదా. చివరికి ముళ్ళు గుచ్చుకున్నా కానీ, ఇక ఇక్కడ ముళ్ళు అని చెప్పడం జరిగింది కానీ పోతూ పోతూ రాయి తలిగినా కానీ, పోతూ ఏదైనా వస్తువు అడ్డం వచ్చింది దానికి తలిగి ఏదైనా పడ్డాము, ఇంకా ఏ రకమైన కష్టం, ప్రతి దాంట్లో మనకు ఉన్న లాభం ఏంటి? మొదటి విషయం విశ్వాసుడై ఉండాలి. ఏముండాలి? విశ్వాసుడై ఉండాలి, ముస్లిం పక్కా అయి ఉండాలి. రెండవది ఆ కష్టం, ఆ బాధ, ఆ చింత, ఆ దుఃఖం, ఆ మనోవ్యధ, ఆ అలసట, ఆ ముళ్ళు గుచ్చుకోవడం, ఆ సందర్భంలో ఓపిక వహించాలి. విధి రాతను కానీ అయ్యో నాదేం గాచారం రా అని ఏడుపబ్బులు మొదలుపెట్టకూడదు. ఏడుపు అంటే ఇక్కడ కేవలం ఏడుపు కాదు, కొందరు అరుచుకుంటూ ఓ రకమైన మాటలు మాట్లాడుకుంటూ ఏడుస్తారు కదా, ఓ రాగాలతో, అవి ఉండకూడదు. ఏదైనా బాధ కలిగినప్పుడు, దెబ్బ తలిగినప్పుడు మనిషికి కళ్ళలో నీళ్లు వస్తాయి, ఏడుపు వస్తుంది, అది ఒక సహజ విషయం, దాన్ని మనం ఇక్కడ కాదని చెప్పలేము. కానీ కొన్ని రకాల ఒక బాధను వెలబుచ్చడానికి కొన్ని నోటితో కొన్ని పదాలు పలుకుతూ రాగాలతో కొన్ని మాటలు అనుకుంటూ అల్లాకు ఇష్టం లేనివి ఏదైతే చేస్తారో ఇది తప్పు విషయం. ముందు విశ్వాసం ఉండాలి, రెండవది ఆ కష్టం వచ్చినప్పుడు ఓపిక సహనాలు పాటించాలి. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాము, ఓపిక సహనాలు అనేటివి శారీరకంగా ఉంటాయి, ఓపిక సహనాలు అనేటివి మనసు పరంగా ఉంటాయి, దిల్ హృదయంతో కూడా, ఓపిక సహనాలు నాలుగుతో కూడా ఉంటాయి. పాటిస్తే అప్పుడు ఈ బాధ, ఈ దుఃఖం అనేది మన పాపాలకు పరిహారం అయిపోతుంది. దీనివల్ల మన పాపాలను అల్లా తాలా తుడిసివేస్తాడు, మన పాపాలను అల్లా తాలా మన్నించి వేస్తాడు. అల్లాహ్ ఇలాంటి విశ్వాసం, ఇలాంటి సహనం మనకు ప్రసాదించుగాక. హదీత్ నంబర్ 38, అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఅలాను ఉల్లేఖించారు. దఖల్తు అలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లమ వహువ యుఅకు فقلت يا رسول الله انك توعك وعكا شديدا قال اجل اني اوعك كما يوعك رجلان منكم قلت ذلك ان لك اجرين قال اجل ذلك كذلك ما من مسلم يصيبه اذى شوكه فما فوقها الا كفر بها سيئاته وحطت عنه ذنوبه كما تحط الشجره వరాకాహా. అల్లాహు అక్బర్. ఇంత గొప్ప శుభవార్తను గమనించండి. నేనొకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాను. అప్పుడు ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణానికి కొన్ని రోజుల ముందు విషయం. అప్పుడు ప్రవక్తకు ఏమైంది, ఏం జరిగింది? జ్వరం వచ్చింది. ప్రవక్త జ్వరంతో బాధపడుతున్నారు. నేను ఆయనతో, ప్రవక్త మీకు చాలా తీవ్రమైన జ్వరం ఉన్నట్టుంది అని అన్నాను. దానికి ప్రవక్త చెప్పారు, అవును, మీలోని ఇద్దరు మనుషులకు వచ్చే జ్వరం నా ఒక్కనికే వచ్చింది. అప్పుడు నేనన్నాను, అయితే మీకు పుణ్యం కూడా రెండింతలు లభిస్తుంది. చూడండి సహాబాలు, వారి యొక్క ఫిక్, వారి యొక్క
అర్థం చేసుకునే గొప్ప శక్తి గమనించండి. మీలో ఇద్దరికి జ్వరం వస్తే ఎంత బాధ ఉంటుందో నా ఒక్కనికి అంత బాధ ఉంది అని అన్నారు. వెంటనే అబ్దుల్లా బిన్ మసూద్ ఏమన్నారు, అప్పుడు మరి మీకు అజర్ సవాబు కూడా పుణ్యం కూడా రెండింతలు లభిస్తుంది. అప్పుడు ప్రవక్త వారు చెప్పారు, అవును నీవన్నది నిజమే. మళ్ళీ గమనించండి ఏం చెప్పారు ఆ సందర్భంలో ప్రవక్త, ఏ ముస్లింకైనా సరే, ప్రవక్త స్వయం జ్వరంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఒక్క మనిషికి సమానమైన బాధ కాదు ఇద్దరు మనుషులకు. కానీ ఎప్పుడైతే అబ్దుల్లా బిన్ మసూద్ చెప్పారో మీకు రెండింతలు పుణ్యమని, ప్రవక్త అయినందుకు అంత లభిస్తుంది అని వేరే వారు ఏం నిరాశ చెందకూడదు. వారికి వారి కష్టాలలో ఎలాంటి పుణ్యం లభిస్తుందో ప్రవక్త ఏం చెప్పారు, ఏ ముస్లింకైనా సరే అతనికి ఏదైనా బాధ కలిగినా, ముళ్ళుగుచ్చుకున్నా, లేక అంతకన్నా పెద్ద ఆపద ఏదైనా వచ్చి పడినా, అల్లాహ్ దాన్ని అతని గురించి పాప పరిహారంగా చేస్తాడు. దానివల్ల అతని పాపాలు చెట్ల ఆకులు రాలిన విధంగా పాపాలు రాలిపోతాయి. అల్లాహు అక్బర్. ఎండిన ఆకులు చెట్ల నుండి ఎలా రాలిపోతాయో ఆ విధంగా పాపాలు ఆ మనిషి నుండి రాలిపోతాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇక్కడ గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతటి బాధలో ఉండి కూడా తమ అనుచర సంఘానికి, ముస్లింలకు వచ్చే బాధల గురించి ఎలా ఆలోచించేవారు, వారు బాధల్లో ఓపిక వహిస్తే ఎంత బాగుంటుంది అన్నటువంటి కాంక్ష కలిగేవారు, కలిగి ఉండేవారు. అందుకొరకే ఇంత గొప్ప శుభవార్త ఇచ్చారు. కానీ మనం ఇంతకు ముందే తెలుసుకున్నట్లు చెట్ల ఆకులు రాలినట్లు పాపాలు రాలిపోతాయి ఎవరి గురించి, ఎవరైతే ముస్లింగా ఉంటారో మరియు ఓపిక వహిస్తారో, అల్లాహతో పుణ్యం కోరుతూ ఉంటారు. హదీస్ నంబర్ 39, అబూ హురైరా రదియల్లాహు తను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మన్ యురిదిల్లాహు బిహి ఖైరన్ యుసిబ్ మిన్, అల్లాహ్ తాను మేలు చేయాలనుకున్న వ్యక్తిని కష్టాలకు గురి చేస్తాడు. మేలు చేయాలనుకున్న, అల్లా ఏ మనిషికి మేలు చేయాలి అని కోరుతాడో ఆ మనిషికి ఏం చేస్తాడు, కష్టాలు. అయితే ప్రాపంచిక కష్టాలు, కడగండ్లు, బాధలు, విపత్తులు, రోగాలు, పేదరికం, ధన ప్రాణ నష్టాలు, ఇవన్నీ విశ్వాసి కొరకు మేలే ఉంటుంది. ఇందులో ప్రపంచంలో కష్టాలు ఎదురైనప్పుడు అతను దైవం, అతను అల్లా వైపునకు మరలితే తనకు లేని అటువంటి శక్తి, నిస్సహాయ స్థితిని అల్లాహ్ ముందు దీనాతి దీనంగా వ్యక్తపరచి అల్లాహ్ను మాత్రమే వేడుకొని అల్లాతో దువా చేస్తూ ఉండేది ఉంటే ఈ విధంగా అతని పాపాలు మన్నించబడతాయి. అందుకొరకు అతనికి వచ్చిన ఈ ఆపద అతడు ఓపిక వహించినందుకు అతని పట్ల మేలుగా, అతని కొరకు చాలా మంచి విషయంగా మారుతుంది. ఇక ఈనాటి పాఠంలో చివరి హదీస్ మన క్రమంలో హదీస్ నంబర్ 40, హజరత్ అనస్ రదియల్లాహు తనను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, లా యతమన్నయన్న అహదుకుముల్ మౌత లిదుర్రిన్ అసాబహు ఫఇన్ కాన లాబుద్ద ఫాయిలన్ ఫలియఖుల్ అల్లాహుమ్మ అహ్యిని మా కానతిల్ హయాతు ఖైరన్ లి وَتَوَفَّنِي إِذَا كَانَتِ الْوَفَاةُ خَيْرًا لِّي. మీలో ఎవరు కూడా తనకు బాధ కలిగిందని చావును కోరుకోరాదు. అల్లా ముజె జల్దీ మోత్ దే దే, అల్లా జల్దీ ముంజే లేలే,
అల్లా నన్ను తొందరగా తీసుకోవాలి, ఈ లోకంలో ఉంచనే ఉంచద్దు. ఇట్లా మనం దువాలు చేస్తాం కదా, కొన్ని సందర్భంలో తమకు తామే బద్దువాలు చేసుకుంటాము. కానీ ప్రవక్త వారు ఏమంటున్నారు, ఏదైనా ఆపద మీకు వచ్చింది, ఏదైనా కష్టం వచ్చింది, అందుకని మీరు చావును కోరుకోరాదు. కానీ ఎప్పుడైనా మహా కష్టం ఏర్పడింది, ఎట్లనైనా ఇక చావునే కోరాలి అని అనిపిస్తే ఈ విధంగా దువా చేయాలి అని దువా నేర్పారు ప్రవక్త. అల్లాహుమ్మ అహ్యినీ మా కానతిల్ హయాతు ఖైరల్లి, ఓ అల్లా జీవితం నా కొరకు మేలుతో కూడుకుని, ఓ అల్లా జీవితం నా కొరకు మేలుతో కూడుకొని ఉన్నంత వరకు నన్ను సజీవంగా ఉంచు. ఎప్పటివరకైతే నా జీవితంలో మేలుందో అప్పటి వరకు నన్ను బ్రతికి ఉంచు. వతవఫ్ఫనీ ఇదా కానతిల్ వఫాతు ఖైరల్లి, మరణమే నా కొరకు శ్రేయస్కరమైనప్పుడు, మేలైనప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు. దువా ఏమిటి, అల్లాహుమ్మ అహ్యినీ మా కానతిల్ హయాతు ఖైరల్లి వతవఫ్ఫనీ ఇదా కానతిల్ వఫాతు ఖైరల్లి, చావులో నా కొరకు మేలు ఉంటే నాకు మరణం ప్రసాదించు, నేను బ్రతికి ఉండడంలో నాకు మేలు ఉంటే నాకు జీవం ప్రసాదించు, ఇంకా కొద్ది రోజులు బ్రతికే అవకాశం కలిగించు. ఈ విధంగా దువా చేయాలి. అల్లా తాలా మనకు హిదాయత్ ఇవ్వగాక కొన్ని సందర్భాల్లో తల్లి తండ్రి సంతానం చేసే అటువంటి వారి యొక్క చేష్టలకు ఏమంటారు చిలుబుల పనులు, వాటికి కొంచెం సహనం వహించలేక, అబ్బా ఎందుకైతే పుట్టావరా నువ్వు, నీకు చావన్న అత్తలేదు, అలా నిన్ను తొందరగా తీసుకోగాక, మనం ఇట్లా బద్దువా చేయవద్దు. ఎవరైనా అబ్బాయి నమాజ్ చదవకుండా వేరే ఇంకా చాలా తల్లిదండ్రికి అవస్థ కలిగిస్తూ బాధ కలిగిస్తూ ఉన్నారంటే, అప్పుడు కూడా నీకు చావు మేలైతే, విశ్వాస స్థితిలో నీకు చావు ప్రసాదించుగాక, చావు నీకు మేలు కాకుండా ఇంకా కొద్ది రోజులు ఏదైనా మంచి పని చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటే అల్లా నిన్ను బ్రతకనివుగాక అని ఇన్ని ఇంత పెద్ద దువా ఇవ్వడానికి అక్కడ మనసు రాదు కొందరికి కదా. ఎందుకు, కోపం అనేది శైతాన్ వైపు నుండి ఉంటుంది. అల్లా తాలా ఈ కోపాన్ని మన నుండి దూరం చేయుగాక. మనిషి జీవితం, ముందు జీవితం, ఇంకా రాబోయే జీవితం అతని కొరకు మంచిదా చెడ్డదా మనిషికి తెలియదు. అయితే మన యొక్క చావు విశ్వాసంపై రావాలి అన్నట్లుగా మనం కోరుకోవాలి. అల్లా మార్గంలో అల్లా యొక్క ధర్మాన్ని వ్యాప్తి చేస్తూ, అల్లా యొక్క ధర్మ ప్రచారం చేస్తూ, మంచి పనులు చేస్తూ, కలిమా చదువుతూ, నమాజ్ దాన ధర్మాలు, తల్లిదండ్రుల సేవలు, ఇలాంటి మంచి పనుల్లో ఉన్నప్పుడు మనకు చావు రావాలి. ఇట్లాంటి దువాలు మనం చేసుకోవచ్చు, తప్పులేదు. వల్లా నాకు షహాదత్ ప్రసాదించు, వల్లా నాకు ఖురాన్ చదువుతూ చదువుతూ నా ప్రాణం పోవాలి, వల్లా నా తల్లిదండ్రుల సేవ చేస్తూ నీవు నాతో ఇష్టంగా ఉన్నప్పుడు నాకు ప్రాణం. అంటే ఇక్కడ చావు గురించి కోరుకోవడం లేదు మనం, ఇక్కడ ఏంటిది, చావు మంచి స్థితిలో రావాలని కోరుకోవడం. అంటే ఈ కోరుకోవడం తప్పు కాదు. అల్లా తాలా మనందరికీ విశ్వాసంపై స్థిరంగా ఉండేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఏ చిన్న పెద్ద కష్టాలు వచ్చినా అల్లాకు ఇష్టమైన రీతిలో ఓపిక వహించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. ఆమీను. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.